హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాజీ ఐడియాస్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇవాళ మన రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాలుతాలికలు నైవేద్యం ఈ పాలతాలికలు టేస్టీనే కాదండి ఎంతో హెల్తీ కూడా ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి బెల్లం రెండు వందల గ్రాములు బియ్యం రెండు కప్పులు నేను చిన్న కప్పుతో రెండు కప్పులు తీసుకున్నానండి యాలకులు నాలుగు ఎండు కొబ్బరి ఒక ఫుల్ చిప్ప లేదంటే కనుక హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ హాఫ్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ రెండు టేబుల్ స్పూన్లు డ్రై ఫ్రూట్స్ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చండి అలాగే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మిల్క్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ సగ్గు బియ్యం హాఫ్ కప్పు వీటిని ముందుగా ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి ఇప్పుడు ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక ఏడెనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి బియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత ఇలా ఒక క్లాత్ తీసుకుని క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఫుల్గా బాగా డ్రై అయ్యే వరకు ఆరపెట్టాల్సిన పని లేదండి ఒక వన్ అవర్ తడంతా పీల్చే వరకు ఆరిపోతే సరిపోతుంది ఇప్పుడు డ్రై అయిన రైస్ని మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ఆ మిక్సీ పట్టిన పిండిని ఇలా జల్లెల్లో తీసుకుని ఒక ప్లేట్లో జల్లించుకోవాలి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకుని బెల్లాన్ని నలగొట్టుకోవాలి నలగొట్టుకున్న బెల్లాన్ని ఒక గిన్నె తీసుకుని దానిలో బెల్లం యాడ్ చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ బెల్లాన్ని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కరిగిస్తే సరిపోతుందండి పిండిని పాకం పట్టక్క ఇప్పుడు ఈ బెల్లాన్ని స్ట్రైనర్తో వడకట్టుకోవాలండి ఏమైనా నలకలుంటే పోతాయి నేను స్ట్రైనర్తో వడకొట్టే క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయిందండి ఇప్పుడు బెల్లం యాడ్ చేసిన ఆ పిండిని ఇలా మెత్తగా కలుపుకోవాలండి మరీ జారుగా కలుపుకోకూడదు ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోవాలి నేనైతే వెడల్పాటి గిన్నె పెట్టుకున్నానండి ఎందుకంటే తాలికలు చేసి గిన్నెలో వేస్తే ఒకదానికొకటి అతుక్కోకుండా ఫ్రీగా కుక్ అవుతాయని ఫైన్గా అలాగే మంచిగా వస్తాయి అనేసి వెడల్పాటి గిన్నె తీసుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేశానండి అలాగే ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి నాకైతే మిల్క్ హాఫ్ లీటర్ సరిపోలేదు అనిపించింది ఇంకో టూ ఫిఫ్టీ ఎంఎల్ కూడా మిల్క్ని యాడ్ చేశాను ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టి ఆ మిల్క్ వాటర్ హీట్ అయ్యేలోపు ఈ తాలికల్ని ఇలా చేత్తో కొద్ది కొద్దిగా పాముకుంటూ ఉండాలండి రుద్దుకుంటూ ఉండాలి ఒకవేళ చేత్తో రుద్దడం కష్టం అనుకుంటే కనుక ఇలాంటి చక్రాల గిద్దలు ఉంటాయి కదా లావు గిద్దలు కనుక అయితే కనుక దాంతో అయినా ఒత్తుకోవచ్చండి నేను కొంచెం మీకు చూపి చూపిస్తాను విలేజెస్లో అయితే పాల పాలతాలికలు మూకుళ్ళు దొరుకుతాయండి అదిగోండి నేను సైడ్లో క్లిప్ యాడ్ చేశాను కదా ఇలా మట్టి పాత్రలు దొరుకుతాయి వాటిల్లో పిండిని వేసి ఒత్తుతారు తాలికలు తాలికలుగా వచ్చేలాగా ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఆన్లైన్లో దొరికితే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం పిక్ని షేర్ చేశాను ఇప్పుడైతే చక్రాల గిద్దలతో నేను కొన్ని ఒత్తి చూయించాను కదా ఇక మిగిలినవన్నీ నేను మా పాప చేత్తో అన్నీ పాల తాలికలు చేసామండి వాటిని ఇలా ఒక్కొక్కటిగా ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకోవాలి వేసినంతసేపు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచాము తర్వాత మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకున్నాము ఇలా పిండి మొత్తాన్ని తాలికల్లాగా చేసి వేసుకున్న తరువాత వీటిని వెంటనే తిప్పకూడదండి వెంటనే తిప్పితే ముద్దయిపోతాయి అలాగే ఒకదానికొకటి అంటుకుంటాయి ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వాలి మూత పెట్టుకుని ఉడకనివ్వాలి లేకుంటే ఈ తాలికలు అనేది ఒకదానికొకటి అతుక్కుపోతాయి అలాగే ముద్దుగా అవుతాయి ఇప్పుడు ఇరవై నిమిషాల తరువాత అరగంట సేపు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులో సగ్గుబియ్యం బాగా మిక్స్ అయ్యేలాగా ఈ తాలికల్ని ఒకసారి తిప్పుకోవాలి ఆల్రెడీ ఈ పాలుతాలికలు ఇరవై నిమిషాల పాటు కుక్ అయ్యాయి కాబట్టి ఇవి ఇప్పుడు తిప్పినా కానీ విరిగిపోవు ఈ తాలికలు ఉడికే కొద్దీ దగ్గరగా వచ్చి గట్టిపడుతుందండి మనకి కొంచెం జ్యూసీగా కావాలంటే ఇంకో వన్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి మీద కొట్టిన బెల్లాన్ని ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగించుకుని దాన్ని స్ట్రైనర్తో వడకట్టుకుని ఆ బెల్లం పాకాన్ని పాలతాలికల్లో యాడ్ చేసుకోవాలి పాలతాలికలు పూర్తిగా కుక్ అయిన తర్వాత మాత్రమే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి లేదంటే అందులో ఉన్న పాలు విరిగిపోతాయి అలాగే ముందే వేస్తే తాలికలు అనేది ఉడకను కూడా ఉడకవు ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు గీ యాడ్ చేసుకుని పెద్ద కట్ చేసిన కొబ్బరి చిప్ప ఒక చిప్పని తీసుకుని అలాగే డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత పాలతాలికల్లోకి వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు లేదా ఐదు క్రష్ చేసిన యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ని చూసి వేసుకోవాలి అలాగే ముందే వేస్తే విరిగిపోతాయి అందుకని జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు టేస్టీ టేస్టీ పాల తాలికలు రెడీ అండి కావాలంటే ఇంకొద్దిగా జ్యూసీగా కూడా చేసుకోవచ్చు బట్ మా పిల్లలు తినడానికి ఇష్టపడరు అందుకని ఇలా కొంచెం గట్టిగా చేశాను ఇలా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ పాల తాలికలు ఉడికించిన తర్వాత వాటరిష్గా ఉంటే ఒకటి లేదా రెండు స్పూన్లు బియ్య పిండిని నీళ్ళల్లో కలిపి యాడ్ చేసి దాన్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి థ్యాంక్